స్పీడ్ న్యూస్ సూర్యగ్రహణం కారణంగా రాష్ట్రంలోని ఆలయాలు మూసివేశారు ఇరవై రెండేళ్ల తర్వాత అరుదైన కేతుగ్రస్త సూర్యగ్రహం నేడు ఏర్పడుతుండటంతో ఆలయాలు మూసివేశారు సాయంత్రం నాలుగు గంటల ఇరవై తొమ్మిది ప్రారంభమై ఒంటి గంట పదిహేను గంటల పాటు గ్రహణం కొనసాగనుంది యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన నారాయణపురం మండల కేంద్రంలో దీపావళి పండుగ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మునుగోడు నియోజకవర్గ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ బీజేపీ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పద్దెనిమిది వేల కోట్ల కాంట్రాక్టర్కు బీజేపీకి అమ్ముడుపోయాడని టపాకులపై పద్దెనిమిది వేల సంఖ్య వేసి బాణాసంచా కాల్చి గ్రామస్తులతో దీపావళి జరుపుకున్నారు హేతర సంబంధం ఓ ప్రాణాన్ని బలిగొంది రక్తం పంచుకు పుట్టిన తమ్ముడిని అన్న గొడ్డలితో అతి దారుణంగా నరికి చంపాడు తన భార్యతో తమ్ముడు అక్రమ సంబంధం పెట్టుకున్నాడని అన్న ఈ కిరాతకానికి పాల్పడ్డాడు తమ్ముడిని నరికి చంపిన అన్న అక్రమ సంబంధం వల్లే హత్య చేశానని పోలీసుల ప్రాథమిక విచారణలో తేల్చి చెప్పాడు హైదరాబాద్లో టపాసులు కాల్చే సమయంలో నిర్లక్ష్యంగా ఉండడంతో అపశృతి జరుగుతోంది పలుచోట్ల పటాకులు కాల్చేటప్పుడు జరిగిన ప్రమాదంలో పదుల సంఖ్యలో గాయపడ్డారు దీంతో బాధితులు కంటి సమస్యలతో బాధపడుతూ మెహదీపట్నంలోని దేవి కంటి ఆసుపత్రికి క్యూ కడుతున్నారు పల్లి అండర్పాస్ బ్రిడ్జ్ వద్ద రైలు ఢీకొని వ్యక్తి మృతి చెందాడు అండర్పాస్ బ్రిడ్జిపై ఉన్న రైల్వే ట్రాక్ పై నడుచుకుంటూ వెళ్తున్న గుర్తు తెలియని వ్యక్తిని ఎక్స్ప్రెస్ రైలు ఢీకొట్టడంతో తలకు గాయాలై తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం ఉపమాక గ్రామంలో గరుడాద్రి పర్వతంపై వేయించేసిన శ్రీ కల్కి వెంకటేశ్వర స్వామి వారి ఆలయం కేతుగ్రస్త గ్రస్తామయ పాక్షిక సూర్యగ్రహణం కారణంగా మూసివేశారు హైదరాబాద్లోని ఆర్టిలరీ సెంటర్ నవంబర్ రెండు వేల ఇరవై ఒకటి నెలలో తన అద్భుతమైన అరవై సంవత్సరాల వేడుకలను జరుపుకుంటోంది ఈ నేపథ్యంలో భారత ఆర్మీ జవాన్లు మరియు వారిపై ఆధారపడిన వారి సేవను స్మరించుకోవడానికి ఆర్టిలరీ సెంటర్ హైదరాబాద్ నుండి ధనుష్కోటి వరకు మూడు వేల కిలోమీటర్ల మేర పన్నెండు మంది సభ్యుల బృందం మోటార్ సైకిల్ యాత్ర నిర్వహిస్తోంది జిల్లా పామిడి పట్టణంలోని కొత్త బస్టాండ్ సమీపంలో ఉన్న చాంద్ మెకానిక్ షాప్ ని గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో ఒక్కసారిగా మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడ్డాయి మెకానిక్ షాప్ లో సుమారు ఇరవై ఐదు బైక్లతో పాటు స్పేర్ పార్ట్స్ దగ్ధమయ్యాయి ఏలూరు జిల్లా లింగపాలెం మండలం అసన్నగూడెం గ్రామంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది కరెంటు షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధమైంది ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు సుమారు ఐదు లక్షల ఆస్తి నష్టం జరిగినట్టు సమాచారం తక్షణమే చేనేతపై విధించిన జీఎస్టీని రద్దు చేసి చేనేత కళాకారులకు ఉపశమనం కలిగించాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ ప్రధానమంత్రికి పోస్ట్ కార్డు రాశారు అగ్గిపెట్టెలో పట్టే సైజులో అద్భుత కళాఖండాల వంటి చీరలు నేసిన చేనేత కార్మికులకు అండగా ఉండాల్సింది పోయి పన్నులు చేసి వారిని బాధ పెట్టడం సరైన చర్య కాదని మంత్రి పేర్కొన్నారు రంగారెడ్డి నార్సింగిలో సదర్ ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి నార్సింగి మున్సిపాలిటీ వైస్ చైర్మన్ వెంకటేష్ యాదవ్ ఆధ్వర్యంలో నార్సింగి చౌరస్తాలో సదర్ సమ్మేళనం నిర్వహిస్తున్నారు దున్నపోతులని విన్యాసాలతో దుమ్ము రేపాయి మునుగోడు నియోజకవర్గంలోని ప్రజల సమస్యల పరిష్కారం టీఆర్ఎస్ తోనే సాధ్యమవుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు బీజేపీ మాటలు నమ్మి ప్రజలు మరోసారి మోసపోవద్దని సూచించారు మునుగోడు నియోజకవర్గంలోని నాంపల్లి మండలంలో మంత్రి తలసాని ఇంటింటి ప్రచారం నిర్వహించారు మునుగోడు నియోజకవర్గం గూడపూర్లో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మద్దతుగా నల్గొండ ఎమ్మెల్యే కంచెల రెడ్డి మున్సిపల్ చైర్మన్ సైదిరెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శివసాయిరాం నగర్ కాలనీలో వరుసగా రెండు ఇళ్లలో దుండగులు చోరీకి పాల్పడ్డారు ఒక ఇంట్లో సుమారు ఐదు తులాల బంగారం రెండు ల్యాప్టాప్లు ఒక మొబైల్ ఫోన్ ఎత్తుకెళ్లారు దుండగులు రాజేంద్రనగర్ శివరాంపల్లి సమీపంలో ట్యాంకర్ భీభత్సం సృష్టించింది రెండు వందల ముప్పై ఎనిమిది పిల్లర్ వద్ద మోటార్ సైకిల్ ను ఢీకొట్టడంతో ద్విచక్ర వాహనదారుడు సంఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచాడు కడప జిల్లా ప్రొద్దుటూరులోని మోడంపల్లి బైపాస్ వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది రాళ్ల ట్రాక్టర్ కింద పడి మహిళా దుర్మరణం పాలయ్యింది సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు సూర్యగ్రహణం సందర్భంగా విశాఖ సింహాచలం వరహాల లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని ఆలయ అధికారులు మూసివేశారు ఉదయం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు మాత్రమే భక్తులకు దర్శనం సదుపాయం కల్పించి అనంతరం గ్రహణాన్ని పురస్కరించుకొని ఆలయం మూసివేసినట్లు అధికారులు పేర్కొన్నారు కర్నూలు జిల్లా శ్రీశైలం జలాశయానికి మళ్లీ వరద ప్రవాహం పోటెత్తింది తుంగభద్ర జురాల నుంచి వరద ఉధృతి కొనసాగుతోంది ప్రాజెక్టు పది గేట్లు పది అడుగుల మేర ఎత్తు దిగువకు నీటి విడుదల చేశారు సూర్యగ్రహణం సందర్భంగా జగిత్యాల జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన ఆలయాన్ని మూసివేశారు రేపు ఉదయం సంప్రోక్షణ అనంతరం భక్తుల దర్శన అవకాశం కల్పిస్తారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం పెంచుకునేందుకు ఊరూరా బెల్ట్ షాపులతో గీతా కార్మికుల ఉపాధికి గండి కొడుతోందని టీఆర్ఎస్ ఇచ్చిన హామీలు చర్చకు రాకుండా ఎన్నికలప్పుడు కొత్త పథకాలను తెరపైకి తెస్తోందని పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటపర్తి జీవన్ రెడ్డి విమర్శించారు మెదక్ జిల్లా చిలిపిచెడ్ మండల పరిధిలోని గంగారాం గ్రామంలో బీజేపీలో వార్డు సభ్యుడు మహిపాల్ మల్లేశంతో పాటు యాభై మంది కార్యకర్తలు టీఆర్ఎస్ నుండి బీజేపీలో చేరారు ఈ సందర్భంగా నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ మురళీధర్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ వస్తే బంగారు తెలంగాణ అవుతుందనుకుంటే వారి కుటుంబమే బంగారు అయిందని ఎద్దేవా చేశారు